లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. నేను పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఒకటేసారి కాదు కదమ్మా, ప్రభుత్వం వచ్చి వారం రోజులే అంతకుముందు ఆర్టీసీని చంపేసారు. ఈ ఆర్టీసీని బలోపేతం చేస్తాం, ఆర్టీసీని బలోపేతం చేస్తాం. గవర్నమెంట్ ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆలోచన, మంత్రులందరి ఆలోచన, ఆర్టీసీ ప్రజలకు ఉపయోగపడుతుంది. రోజు 45 లక్షల మంది ప్రయాణం చేస్తారు. ఇలా 45 లక్షల మంది మహిళలు ఫ్రీ అయిన వరకు 5 లక్షల మంది జరిగారు అనుకో, బస్సులు కావాలి కదా. ఫ్రీ అయిపోయింది బస్సు ఉన్నా రోజు వాట్ ఎటు పోతురు అమ్మమ్మ ఇంటికి పోతున్నావా? ఫ్రీ బస్ అమ్మమ్మ ఇంటికి ఫ్రీ. ఎవరు సికిల్లాపూర్ బస్ రాలే ఇంకా? అకేలేనా ఇద్దరు? అకేలేనా ఫ్రెండ్సా? సికింద్రాపూర్ అంటే మనోరోజు పక్కదా? ఊరు పక్క వస్తుందా డైరెక్ట్? అడిగి మరి ఫార్మసీ విచ్ ఇయర్? ఫస్ట్ ఇయర్. నువ్వు ఫార్మసీయా? డిఫార్మసీ చేయకండి, బి ఫార్మసీ చేస్తే చేయండి. బి ఫార్మసీ తర్వాత ఎంఫార్మసీ చేయి. ఎంఫార్మసీ చేసిన తర్వాత ఇంకా పైన స్కోప్ ఉంది, కానీ డిఫార్మ్ చేయ డిఫార్మ్ క్యాడర్స్ ఉంది కాలేదు. రైట్ మీ ఊరికి వచ్చినా, మీ ఊరికి వచ్చినా రైట్ ఏం చదువుతావు? ఫార్మసీ రోజు వస్తావు? అటు నుంచి ఇటుకి శనివారం నుంచి ఇటుకి వస్తావు, ఈ నుంచి ఖాళీకి పోతావు. ఆల్ ది బెస్ట్. ఏమమ్మా ఎటు అంటారు? గుడ్ మార్నింగ్. ఏ కాలేజీ? ఏంది ఏం కాలేజీ? ఫార్మసీ. అందరు ఒక్కటేనా? చాలా మంది చదువుతున్నా. ఉన్నాను ఉన్నాను ఉన్నాను. ఏ ఊర్లో ఉంది? నువ్వు దుద్దాడ పోవాలా బస్సుల? బస్సు దుద్దాడ ఫ్రీక్వెన్సీ ఉంది కదా? ఏడా దుద్దాడ స్టాప్ లేకపోతే ఎట్లా ఆపుతాడు? స్టాప్కి అక్కడ టికెట్లు ఇస్తాం సార్, మామూలు బస్సు నుంచి చెప్తాం. ఉన్నాయి కొన్ని ఇష్యూస్ రిజాల్వ్ చేద్దాం కొన్ని కొన్ని. కాల్ చేయండి సార్. ఆర్ఎం గారు ఏడికి ఏడికి రోజు ఏడుకోతున్నావి? ఫ్రీ అవుతున్నావా బస్సులా? ఇది తీసుకొని పోతున్నావా?